రామాయణం అమ్మవారి గురించి చెప్తే భారతం స్వామి గురించి చెప్పింది. అదే విషయాన్ని మనకు చెప్పడానికి ఇప్పుడు 14వ సూత్రం నిన్న మనం చదువుకున్నాం. అడియాత వర్ధంగనై అడియ పరివిత్తు ఆచార్య కృత్యం అని వారి పెట్టారు. అలాగే పురుషకాల కృత్యం ఉపాయ కృత్యం తానే ఏరిచు పుళ్ళుదయాలే. మనకు మహాభారత ఉపాయ వైభవం చెల్లిస్తాయిత్తు. ఈ వరకు 14వ సూత్రం అంటే ఈ సూత్రం ఏం చెప్తున్నది? తెలియని ఎన్నో అర్థాలను బాగా తెలిపేటువంటి ఆచార్య కృత్యము. ఆచార్యులు ఏం చేస్తారు? మనకు ఆచార్యుల వారు గురువు గారు ఏం చేస్తారు? తెలియని ఎన్నో అర్థాలను కొత్తగా తెలియజేస్తారు. అదే రీతిలో ఇంకా తెలియని విషయాలను బాగా తెలియజేయడమే కాకుండా పురుషకార కృత్యాన్ని ఉపాయ కృత్యాన్ని ఇవన్నీ తనపై పెట్టుకోవటం వలన మహాభారతంలో ఉపాయ వైభవం చెప్పబడింది. మహాభారతము ఉపాయ వైభవాన్ని చెప్పినది. ఎందుకు అంటే మహాభారతం కృష్ణ పరమాత్మ అందులో తానే ఆచార్యుడిగా వ్యవహరించాడు. గీతా ఉపదేశాదుల వల్ల తానే పురుషకారంగా వ్యవహరించాడు, తానే ఉపాయ కృత్యాన్ని చేశాడు, ఇవన్నీ తానే చేశాడు. కాబట్టి తానే సూత అయ్యాడు, తానే సారథి అయ్యాడు, మరి తానే గురువుగారయ్యాడు, తానే మిత్రుడయ్యాడు, మన సారథి, మన సచివుడు, మన్నయ్యము, మన సకోడు అని స్వామి చెప్పినట్టుగా అర్జునుడు అన్ని ఆయన అయ్యాడు. కాబట్టి మహాభారతం అంటే ఉపాయ వైభవం అని మనం చెప్పుకున్నాం, నిన్న కొంచెం చెప్పుకున్నాం. అంటే ఏమిటి? తెలియని దాన్ని తెలపటం వల్ల మనం అసలు విషయాన్ని తెలుసుకుంటాం. ఈ తెలియని దాన్ని తెలిపేది ఎవరు? నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, ఒకసారి పూలకథా ప్రస్తావం చేయాలి కాబట్టి చెప్తున్నాం. తెలియని విషయాన్ని తెలపడం గురువు గారి పని, ఆచార్యుడి పని. మరి ఇది ఆచార్యుడి పని కానీ ఇది పరమాత్మ పని కానీ? తెలియని విషయాన్ని తెలియజేయటం గురువు గారి పని కానీ పరమాత్మ పని కాదు కదా. శరణ్యుడు అంటే శరణు పొందగలిగిన వాడు, ఎవరు పరమాత్మ కదా, అలాంటి పరమాత్మ పని కాదే. కాబట్టి నాకు నమ్మాడు వారు ఎన్నై పెట్టవస్తాయి తగ్గయాయి అని చెప్పారు. అంటే ఏమిటి? ఎన్నై పెట్టవస్తాయి నన్ను కన్నతల్లి విషయము తండ్రి విషయము అని రెండూ పరమాత్మే. తల్లిలాగా ఆయనే ఉంటాడు, తండ్రిలాగా ఆయనే ఉంటాడు. అంటే ఏమిటి? తల్లిలాగా ప్రియం చేస్తాడు, తండ్రిలాగా హితాన్ని చేస్తాడు. తల్లి చేసే పని ఏంటి? పిల్లవాడు బాగుండాలి, వాడికి ఇష్టమైన పనే చేయాలి, వాడు సంతోషంగా ఉండాలి అంటుంది తల్లి. అంటే వీరినంటే ఎక్కువ తన పిల్లవాడికి ప్రియాన్ని కూర్చడానికి తల్లి ప్రయత్నం చేస్తుంది. తండ్రి వాడు కొంచెం బాధపడ్డా సరే వాడికి హితం జరగాలి, వాడు బాగుండాలి. బాధ కాదు ముఖ్యం, వాడు బాగుండాలి. తండ్రి హితాన్ని కోరుతాడు, తల్లి ప్రియాన్ని కోరుతుంది. పరమాత్మ రెండో కోరుతాడు. స్వామి తానే ప్రియము చేస్తాడు, తానే హితము చేస్తాడు. అందుకే పరమాత్మే తల్లి, పరమాత్మే మనకు తండ్రి కదా. ఈ ప్రకారంగా మాతాపితృ కృత్యాలు రెండూ చేయటం వల్ల ఈ ఉపకారము ఈ రెండు తానే చేసి ఇంత పెద్ద గొప్ప ఉపకారాన్ని తమకు పరమాత్మ చేశాడు అని నమ్మాడు వారు చెప్పారు. అర్థమైంది కదా? ప్రియమును కూర్చాడు, హితమును కూర్చాడు, తానే తండ్రి అయ్యాడు, తానే తండ్రి అయ్యాడు. అంటే తల్లి పని తానే చేశాడు, తండ్రి పని తానే చేశాడు. ఇలా రెండు పనులు చేసి ఎంత ఉపకారం చేయాలండి స్వామి అన్నారు నమ్మాడు వారు. అలా చెప్పిన తర్వాత ఆచార్యులు చేసేటువంటి విశేష ఉపకారం ఏమిటి?
తెలియకుండానే తెలియడం అది కూడా ఆయన చేస్తున్నాడు పరమాత్మ. అంటే తల్లిలాగా బియ్యాన్ని చేస్తాడు, తండ్రిలాగా గీతాన్ని చేస్తాడు, గురువులాగా తెలియని విషయాన్ని తెలుపుతాడు కూడా. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ పంపిస్తే గురుత్వమేవ. తల్లివి నీవే, తండ్రివి నీవే, గురువు నీవే. తల్లిలాగా ప్రియాన్ని కోరేది నీవే, తండ్రిలాగా హితాన్ని కోరేది నీవే, గురువులాగా తెలియని విషయాన్ని తెలియజేసేది నీవే. కాబట్టి ఇలా విదేశ ఉపకారం కూడా మీరే చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పినప్పుడు అర్యాత వరివిస్తా పరిశుభ్రంగా చెప్పుకున్నాం కదా, తెలియని వాటిని తెలిపినటువంటి పరమాత్మ. అంటే ఈ ప్రదేశంలో పిడలోకాచార్య వారు మనకు అందించిన వాక్యం ఏమిటి, నమ్మాడువాడు యొక్క దివ్య సూక్తికి సూచకంగా జ్ఞాపకం కలగా చెప్పారు. నమ్మాడు వారు ఏ మాట చెప్పారో, మీరే తల్లి, మీరే తండ్రి, మీరే గురువు అని చెప్పారు. దాన్నే స్మరిస్తూ పిడలోకాచార్య వారు దాన్నే మనకు సూత్రంగా అందించారు కదా. తెలియని అర్థాన్ని లెస్సగా అంటే బాగా చెప్పడం అనేటువంటిది గురువు గారి పని. అంటే తత్వవివేకం పోయిన గ్రంథాలు ఉన్నాయే, అందులో ప్రపత్తి పర్యంతం అంటే కర్మ, జ్ఞానము, భక్తి ఇవన్నీ చెప్పి ప్రపత్తి దాకా వెళ్ళారు. ఎవరు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇవన్నీ తెలుపుకుంటూ వచ్చాడు. అతనికి ఇవన్నీ తెలియవు కదా, అందువల్ల అర్జునునికి అంతకుముందు తెలియని అన్ని అంశాలను తానే తెలియజేశాడు. ఇలా ఏం చెప్పారు అర్జునుడికి ఇప్పుడు? దేహాత్మాభిమానంతో దేహమును పట్టుకొని ఉండేటువంటి బంధువుల విషయంలో, దేహం కోసం వచ్చిన బంధువులు, దేహం వలన వచ్చిన బంధువులు, దేహంతో ఉన్న సంబంధంతో వచ్చిన బంధువులు అంతే కదా. భార్య కానీ భర్త కానీ వీరు దేహం కోసం వస్తారు కదా, పిల్లలు దేహం వలన వస్తారు. ఇక మేనమామలు, మేనత్తలు, అక్క చెల్లెళ్ళు దేహము సంబంధంతో వస్తారు అవునా. కాబట్టి వీరంతా, వీరందరూ దేహ బంధువులు. కాబట్టి ఇలాంటి బంధువుల విషయంలో అనుచితంగా ఉనికితో ఉండేటువంటి సమయంలో ఇప్పుడేం కావాలి? అర్జునుడు ఏం చేశాడు? ఆచార్య మాతులాను, భ్రాతృను, పుత్రాను, బంధువులు, గురువును, సుఖీను, సభ శుభుడు సహా అన్నాడు కదా. అయ్యో గురువు గండి, మేనమామలు, పినతండ్రులు, పెత్తండ్రులు, తాతలు, ముత్తాతలు, అన్నదమ్ములు, వీరందరినీ సంపాదన. అర్జునుడు బంధువుల విషయంలో ప్రీతిని చూపాడు. ఇది అనుచిత కృత్యం. ఎందుకు? ఎవరు బంధువులంటే ప్రేమగా ఉంటారు, ఎవరికి దేహాత్మాది వారం ఉంటుందో వారు ఉంటారు. శరీరాన్ని ఆత్మ అనుకునే వారే శరీరం కోసం వచ్చిన వారిని, శరీరం వలన వచ్చిన వారిని, శరీర సమ్మలు చెప్పుకున్న వారిని ప్రేమగా చూస్తారు అవునా. శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మకు ఆత్మ శరీరాన్ని నిలిపేది, ఆత్మ సంబంధంతో శరీరం శరీరంగా ఉంటుంది. న్యాయంగా ఈ బంధువులు ఎవరు? ఆత్మకు బంధువులు కాదు. మనం వాస్తవంగా ఆత్మ బంధువుల మీద ప్రీతి చూపాలి అవునా. రజ్జుడు చేశారు, శరీర బంధువుల మీద ప్రీతి చూపారు. ఇది అనుచితం, తగని పని. ఇలా తగనటువంటి బంధువుల విషయంలో అనుచితమైనటువంటి ప్రీతితో ఉండేటువంటి సమయంలో మరి ఎలా పోవాలి ఈ ఈ భావం? అర్జునుడికి బంధు ప్రీతి ఎలా పోవాలి? బంధు ప్రీతి పోవాలంటే ప్రకృతి అంటే ఏమిటో తెలియాలి, ఆత్మ ఏమిటో తెలియాలి, తత్వత్రయ జ్ఞానం కలిగితే కానీ దేహ బంధువులు బంధువులు గారు, ఆత్మ బంధువులే బంధువులు అని తెలుస్తుంది. మనం చూపవలసిన ప్రీతి దేహ బంధువుల మీద కాదు,
ఆత్మ బంధువుల మీదనే అనే భావం కలుగుతుంది. అందుకే పరమాత్మ అలాంటి వాడికి ప్రకృతి ఆత్మ వివేకాన్ని తెలిపాడు. ప్రకృతి అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియజేయాలి. ఇలా మనం చెప్పుకున్నాం, నత్వేవాహం జాతు మాసం తత్వం దేవే జనాధిపాహ నచైవ అపవిష్యామ సర్వే వయమత పరం. అయినా నత్వేవాహం జాతు మాసం, నేను ఇంతకు ముందు ఉండకుండా లేను, అలాగే నీవు కూడా ఇంతకుముందు లేవు అనటానికి వీల్లేదు. ఇక్కడికి వచ్చినటువంటి రాజులు కూడా ఇంతకుముందు ఉండే ఉన్నారు, ఇక ముందా ఉంటారు, నేను ఉంటాను, నీవు ఉంటావు, వీరు ఉంటారు. అయినప్పుడు ఈ ఆత్మకు తన శరీరం మీద ప్రత్యేక అభిమానం, శరీరంలో వచ్చేటువంటి వికారాలు తనవి అనుకుంటారు. మేము చెప్పుకున్నాం వేది నమస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి హీనస్తున్నముక్తి. శైశవమని బాల్యమని కౌమారమని యవ్వనమని జర అని ఇలాంటి ఇవన్నీ కూడా శరీరానికి వచ్చే మార్పులు, ఇవేవి ఆత్మకు కాదు. పిల్లాత్మ ఉండదు, పెద్దాత్మ యువాత్మ వృద్ధాత్మ ఉండదు. శైశవం కానీ బాల్యం కానీ కౌమారం కానీ యవ్వనం కానీ వృద్ధాప్యం కానీ ఇవన్నీ శరీరానికి వచ్చే అవస్థలు. అవునా? అలాంటిదే దేహాంతర ప్రాప్తి. ఇంకో శరీరం కౌమారం యవ్వనం జర ఎలాంటిదో దేహాంతరం కూడా అలాంటిదే. అయినప్పుడు ఈ దేహం పోతే బాధ ఎందుకు, కొత్త దేహం వస్తే సంతోషం ఎందుకు? ఒక చొక్కా చినిగిపోయింది, దాని స్థానంలో ఇంకో చొక్కా తీసుకుంటాం, అప్పుడు ఎడుస్తామా? అయ్యో నా చొక్కా పోయింది, నేను ఎడుస్తామా? కొత్త చొక్కా వచ్చినందుకు సంతోషించాం. అలాగే కొత్త దేహం వస్తే సంతోషించు, ఈ దేహం పోతే సంతోషించు, అయ్యో వృద్ధం అయిపోయింది పనికి లేకుండా అయిపోయింది, దీన్ని భారేసా కొత్త చొక్కా తీసుకుందాం, ఈ తోటి చిరిగిపోయింది కొత్త తోటి తీసుకుంటాం, ఈ శరీరం అరిగిపోయింది కొత్త శరీరం తీసుకుంటాం. శరీరం పోతే విచారం ఎందుకు? శరీరంలో ఎవరిని వస్తే విచారపడుతున్నావా? శైశవం పోయి బాల్యం వస్తుంది, బాల్యం పోయి కౌమారం వస్తుంది, కౌమారం పోయి యవ్వనం వస్తుంది, యవ్వనం పోయి వార్ధక్యం వస్తుంది, వార్ధక్య శరీరం పోయి ఇంకో శరీరం వస్తుంది. అంతే, ఈ మాత్రానికి బాధ ఎందుకు, ఈ మాత్రానికి విచారం ఎందుకు? అవునా కదా? కాబట్టి దేహాంతర ప్రాప్తి కూడా అలాంటిదే. బుద్ధిమంతులైన వారు ఎవడు ఆ విషయంలో చింతించడు అని చిత్తపరమాత్మ అర్జునునికి ప్రకృతి ఆత్మ వివేకాన్ని చెప్పాడు. దేహము ఆత్మ వాటికున్న తేడాను చెప్పాడు. ఆత్మ పరమాత్మ వాది వివేకాన్ని చెప్పాడు. దీన్నే తత్వ వివేకము అంటాం. ఇంకా అర్థం కాదని అంతవంత ఇమే దేహా నిత్యశోత్ శరీరణ అనాది అప్రమేయస్య తస్మాత్ నిత్యస్వ భారత అని చెప్పాడు. ఆయన అర్జున, నీవు ఎంత జాగ్రత్తగా కాపాడినా ఈ శరీరం పోక తప్పదు. ఎంత అంతము కలిగి ఇమే దేహా అంతవంత, ఈ శరీరాలన్నీ అంతము కలవే. ఎవరికి? నిత్యశోక్త శరీర, శరీరి మాత్రమే నిత్యం. శరీరి అంటే శరీరము కలవాడు అంటే ఆత్మ. ఆత్మ మాత్రమే నిత్యము, దేహం అనిత్యము. శరీరం ఎన్నటికైనా పోవలసిందే, ఆత్మ ఎప్పుడూ పోదు. నువ్వు యుద్ధం చేయకున్నంత మాత్రాన నీ ముందర ఉన్న ఈ రాజులందరూ ఎల్లకాలం బతికి ఉంటారనుకోకు కదా. నువ్వు యుద్ధం చేసినా యుద్ధం చేయకున్నా వీరు ఏనాడో ఓనాడో శరీరాన్ని విడిచిపెట్టి పోవలసిన వారే.
అదే అందువల్ల అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరినః అనాశినః అప్రణీయశ్చ తస్మాత్ నిత్యస్వ భారత. ఆత్మ నశించేది కాదు, ఆత్మ ఇటువంటిది అని మనం నిరూపించలేము, అది నిత్యము. దానికోసం ఎందుకయ్యా పడకొస్తారు? ఆత్మ ఎప్పుడు నజాయతే మ్రియతే వా? ఆత్మ ఎప్పుడు పుట్టదు, ఆత్మ ఎప్పుడు మరణించదు. నాయం భూత్వా భవితావా న భూయ. అతను ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేకుండా లేడు, ఇక ముందు ఉండకుండా ఉండడు. ఇదివరకు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు. ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, శరీరమే పోతుంది వస్తుంది. నీవు కాపాడుకున్నా పోతుంది, కాపాడుకోకుండా పోతుంది. అవుతుందే అందుకే అజహ నిత్య చాక్షుద్వయం పురాణ. ఈ ఆత్మకు పుట్టక లేదు, ఈ ఆత్మ నిత్యము, ఈ ఆత్మ శాశ్వతము, ఇది అనాది కాలం నుంచి వస్తున్నది. నహన్యతే హన్యమానే శరీరే, శరీరం చనిపోయినా ఆత్మ చావదు. వాసంసి జీర్ణానియసావిహాయ నవాణి నున్నాది నరోపరణి. చిరిగిన వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు కట్టుకున్నట్టుగా కదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, అలా జీర్ణమైన శరీరాలను వదిలిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తాము. అదే రీతిలో ఈ జీవుడు కూడా జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు. అయినప్పుడు కొత్త వస్త్రాలు కట్టుకుంటే ఆనందిస్తావు కదా, అయ్యో నా పాత వస్త్రం పోయింది, తిని ఇన్నాళ్ళు వాడారే, అయ్యో ఈ పాకి రాకుండా అయిపోయింది అని ఏడుస్తావా? ఏది వస్త్రం చిరిగిపోయింది వెంటనే కానీ అవతల పారేస్తావు, కొత్త వస్త్రం తీసుకుంటావు. అదెంత సహజమో జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని అంత సహజంగా తీసుకుంటావు, దానికెందుకే ఏడుపు? వాడంతా పోయేవాడే, నీవు పోయేవాడివే. నీలో ఉన్న ఆత్మ పోదు, వాడిలో ఉన్న ఆత్మ పోదు. నశించేది శరీరమే, ఆత్మ ఇప్పుడు నశించదు. ఆత్మనిత్యుడు, పాత వస్త్రం వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని కట్టుకున్నట్టు పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటావు. సరే, ఇలా ఉపదేశించి కృష్ణ పరమాత్మ జన్మకి ఆత్మనిత్యమని, దేహాదులు అనిత్యమని మొట్టమొదలు ఉపదేశించారు. ఇది ఎవరి పని? ఇదంతా ఆచార్య కుంచె. సరే, అందరూ ఏమనుకుంటున్నాం? శరీరమే ఆత్మ అనుకుంటున్నాం, శరీరం కంటే వేరే ఆత్మ లేదనుకుంటున్నాం, శరీరానికి వచ్చే అన్ని విచారాలు ఆత్మవే అనుకుంటున్నాం. ఇది మన అజ్ఞానం. మనకి విషయం తెలియదు, శరీరం వేరు, ఆత్మ వేరు. బాల్యం, కౌమారం, యవ్వనం, జడ శరీరానికి ఆత్మవి కావు. నశించేది శరీరం ఆత్మ కాదు. పాత వస్త్రం పోతే కొత్త వస్త్రం లాగా పాశ్చర్యం వస్తుంది. ఇలాంటి తెలియని అన్ని విషయాలను మనకు పరమాత్మ చెప్తాడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఆత్మ నిత్యము, దేహాదు అనిత్యము అని మొదలు ఉపదేశించి మొదలు దేహాత్మ భ్రాంతిని పోగొట్టాడు. ఎలా ఇక రెండవ భ్రాంతి ఏంటి అర్జునుడికి ఉంది? నేను స్వతంత్రుణ్ణి, నేను అనుకుంటే యుద్ధం చేస్తాను, వద్దనుకుంటే మానేస్తాను, నేను అనుకున్న పనే చేస్తాను, నన్ను ఎవరు శాసిస్తారు? నాకు ఇష్టం లేదా నన్ను నాతో ఎవరు చేయిస్తారు? రెండవ అభిమానం స్వాతంత్ర్య అభిమానం. కదా ఇప్పుడు దాన్ని పోగొట్టాడు. స్వతంత్రుడు నేను అనే అభిప్రాయాన్ని కూడా క్రాంతిని తొలగించటానికి భూమి ఆప అనరువ వాయు సమ్మనో బుద్ధిదేవిచ అహంకారీ ఎమ్మే నా ప్రకృతి లక్షత. ఇవన్నీ నా ప్రకృతిదే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఎనిమిది నా ప్రకృతులు.
అపరీయమితస్థన్యాం ప్రకృతి విచిలే పరాం జీవభూతాం మహాభావో ఏదం ధారయతి జగత్. ఇవే నా ప్రకృతి, నేను దీంతో ఈ జగత్తు నేనే ధరిస్తున్నాను. అది కూడా నా యొక్క నాకు సంబంధించిన జీవభూతమైనటువంటి శరీరమే. అంటే ఏమిటి? చేతనాచేతన శరీరమైనటువంటి నేనే. ఈ రెండు నా శరీరాలు. చేతనుడు అంటే జీవుడు నా శరీరమే, ప్రకృతి నా శరీరమే. వాటికి నేను శరీరిని. శరీరం ఏ పని చేయదు న్యాయంగా. శరీరము తనకు తానుగా ఏ పని చేయదు. శరీరం ఏదనుకుంటే ఆ పని చేస్తుంది. తినాలి శరీరం అనుకుంటుందా? శరీరానికి వచ్చిన అవస్థలు చెప్పుతుంది. అది కూడా శరీరం కాదు, తెలుసుకునేది ఆత్మే, మనస్సు, బుద్ధి. నాకు ఆకలి అవుతుంది, నాకు దప్పి అవుతుంది, నాకు అరసట అవుతుంది, నాకు ఈ కోరిక పుట్టింది, నాకు కోపం వచ్చింది అని శరీరం చెప్తుందా? అవన్నీ శరీరి అంటే ఆత్మపై. అరే నాన్న, నీ శరీరం తినకుంటే బతకదురా తిరువు అని చెప్తుంది, నీళ్లు తాగు అని చెప్తుంది. అవునా? ఫలానా చందనము పుష్పమాలలు ఇలాంటి భోగాలు అనుభవించు అని చెప్తుంది. శరీరం కాదు, శరీరి చెప్తుంది. శరీరాన్ని పోషించవలసింది శరీరం. ఆ శరీరిని నేను అంటే ఆత్మను నేను. ఇవన్నీ నా శరీరాలు. ఎలాగైతే నీకు శరీరం ఆత్మదో, జీవాత్మకు పాంచభూత శరీరం ఉందో, ఈ ప్రకృతి, ఈ జీవాత్మ ఇద్దరు నాకు శరీరాలు. వాటికి నేను శరీరిని. అంటే నేను అనుకున్న పనే ఆ రెండు చేస్తాయి. అన్నం తినాలి అనుకుంటే తింటారు, కానీ అన్నం తినాలని ఎవరనుకుంటారు? శరీరం అనుకుంటుందా? శరీరి ఆత్మ అనుకుంటుంది. అయ్యో అయ్యో ఆకలి అవుతుందేమో, వీళ్ళకి అన్నం పెట్టకుంటే శరీరం పోతుందే, శరీరం లేబెట్టుకోవాలి అని ఆత్మ అనుకుని అన్నం పెడుతుంది. ఆత్మ అనుకుని తప్పి నీళ్లు పోతుంది, ఆత్మనతో నిద్రపోమంటుంది. కాబట్టి శరీరము స్వతంత్రము కాదు. బాగా జాగ్రత్తగా తెలుసుకోండి. మనకు తెలుసు కానీ ఆచరించం. మన అనుభవమే శరీరం స్వతంత్రం కాదు. శరీరి స్వతంత్రుడు. ఆ శరీరి కూడా ఈ ఆత్మ కాదు, పరమాత్మ స్వతంత్రుడు. ఈ శరీర స్వతంత్రం కాదు, శరీరీ కాదు. అంటే ప్రకృతి స్వతంత్రం కాదు, జీవాత్మ కాదు. ప్రకృతి జీవాత్మ ఈ రెండు పరమాత్మకు శరీరాలు. ఎలాగైతే మన శరీరం మనం చెప్పినట్టు వింటుందో, ప్రకృతి జీవాత్మలు పరమాత్మ చెప్పినట్టు వింటారు. తప్ప నీకు నీవుగా నీవనుకొని ఏ పని చేయలేవు. నేనే వీళ్లకు శరీరిని, నేనే ఈ రెంటికి ఆత్మను. ప్రకృతికి నేనే ఆత్మను, జీవుడికి నేనే ఆత్మను. ధరించేవాణ్ణి నేనే, ఇదంతా నా జీవభూతమే. నేనే శరీరిగా ఆత్మగా ఉంటాను. సర్వస్య జ్ఞానం కొద్ది సన్నివిష్ట భక్తస్మృతి జ్ఞానం అపోహనంచ. ఇంకా చెప్తున్నాడు, అన్నిటికీ నేనే, నేనే ఆధారం, నేనే అందరి హృదయంలో ఉన్నాను. ఇంకేదైనా జ్ఞాపకం వచ్చింది అంటే నా వల్లనే. జ్ఞాపకం చేసేవాణ్ణి నేను, మరిపించేవాణ్ణి నేను, ఏడిపించేవాణ్ణి నేను. సత్యండి, నాకు గుర్తొచ్చింది కాదు, పరమాత్మ నాకు గుర్తు చేశాడు. అయ్యో పరమాత్మ నన్ను మరిపించాడే, ఇవాళ ఎలాగు అనాలి తప్ప అయ్యో నేను మర్చిపోయాను నాకు గుర్తొచ్చింది. ఎవడో గుర్తురావడానికి నీకే స్వాతంత్ర్యం లేదు. నీకు గుర్తు చేయవలసిన వాడు పరమాత్మే, మరిపించవలసిన వాడు పరమాత్మే. నీకు మంచి బుద్ధి ఇచ్చేది పరమాత్మే, చెడు బుద్ధి ఇచ్చేది పరమాత్మ.
ఎందుకు నువ్వు వాడికి శరీరం అంటా నేనే నీవు అంటే జీవాత్మవు పరమాత్మకు శరీరం ప్రకృతి పరమాత్మకు శరీరం ప్రకృతిలో వచ్చే వికారాలు కానీ జీవుల్లో వచ్చే వికారాలు కానీ ఇవన్నీ పరమాత్మ సంకల్పంతో వస్తాయి మనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అంటే పరమాత్మ జ్ఞాపకం చేశాడు మనకు ఒక విషయం మరపొచ్చింది అంటే పరమాత్మ మరిపించాడు మత్త బుద్ధి జ్ఞానం అపోహనం స్మృతి నా వల్లని జ్ఞానము నా వల్లని అపోహ కూడా నా వల్లని కదా నేను అందరి హృదయంలో ఉంటాను అందరికీ పుత్రికగా చేస్తాను అందరికీ జ్ఞానాన్ని ఇస్తాను అందరికీ జ్ఞానాన్ని పోగొడతాను చాలా మందికి అపోహను కూడా నేనే కలిగిస్తాను ఇవన్నీ నావండి మీరు స్వతంత్రులు కాదు దేహం స్వతంత్రం కాదు మరి రెండో నా దేహాలే నీ వరకు నీ ఆత్మవంతం అనుకుంటున్నావేమో జీవాత్మ కూడా స్వతంత్రం కాదు ఎందుకు జీవాత్మ కూడా నాకు శరీరమేరా ఎలా శరీరం అస్వతంత్రమో ఆత్మే స్వతంత్రమో ఇక్కడ ఈ శరీరము ఈ జీవాత్మ అంటే ఈ ప్రకృతి ఈ జీవాత్మ ఇతరు నాకు శరీరం అందువల్ల జీవాత్మ అస్వతంత్రుడే శరీరం కూడా అస్వతంత్రమే ఈశ్వరుడు సర్వభూతానాం ఉద్దేశి అర్జున తిష్టతి పరమాత్మే ప్రతి ప్రాణికి హృదయంలో వేసేసి ఉంటాడు రామయణ సర్వభూతాన్ని ఎట్లారుటాని మాయయ్య యంత్రంలో ఉన్నటువంటి వస్తువులు యంత్రం తిరుగుతుంటే ఎలా తిరుగుతాయో ఓ గానుగ ఉంది మరో యంత్రం ఉంది అది తిప్పుతుంటే తిరుగుతుంది యంత్రం తిరుగుతుంది అదం యంత్రం మీద చీమలు ఉంటాయి దోమలు ఉంటాయి పురుగులు ఉంటాయి మరేమో ఉంటాయి అవి కూడా తిరుగుతాయి యంత్రంలో చేరినవి యంత్రం మీద ఉన్నవి యంత్రం తిరుగుతున్నప్పుడు తిరుగుతున్నట్టుగా అలా తిరుగుతున్న ప్రాణులు మేం తిరుగుతున్నాం అనుకుంటాయి కదా వాస్తవమా అవి తిరుగుతున్నాయా యంత్రం తిరిగితే అవి తిరుగుతున్నాయి యంత్రాన్ని తిప్పేవాడు ఎవడో వాడు తిప్పుతున్నాడు ఈ శరీరం కూడా యంత్రమే ఆత్మ కూడా యంత్రమే ఈ శరీరంలో ఉండేటువంటి మనస్సు బుద్ధి ఇంద్రియాలు యంత్రంలో ఉన్నటువంటి ప్రాణులు లేదా బొమ్మలు లేదా వస్తువులు లేదా పనిముట్లు యంత్రాన్ని తిప్పితే అంటే శరీరాన్ని తిప్పితే అందులో ఉన్నవన్నీ తిరుగుతాయి ఆత్మను తిప్పితే అందులో ఉన్నవన్నీ తిరుగుతాయి ఆత్మ తనకు తానుగా తిరగదు శరీరం తనకు తానుగా తిరగదు యంత్రం తనకు తానుగా తిరగదు యంత్రాన్ని ఎవరో ఒకరు తిప్పారు అలా తిప్పేవాడు పరమాత్మ తిరిగేవాళ్ళం మనం ఒకరు తిప్పితే తిరిగే యంత్రం స్వతంత్రమా ఆ యంత్రం మీద ఉండేటువంటి జంతుజాలాలు వస్తువు స్వతంత్రంగా అవునా అలాగే నీ శరీరం స్వతంత్రం కాదు అందులో ఉన్నటువంటి ఆత్మ కూడా స్వతంత్రం కాదు అందువల్ల ప్రతిదీ కూడా అందరి హృదయంలో ఉంది జ్ఞానాన్ని అన్ని భూతాలకు నేను ఇస్తున్నాను నేనే జ్ఞానాన్ని పోగొడతాను యంత్రంలో ఉండే బొమ్మల లాగా నేనే తిప్పుతున్నాను నేను తిప్పితే తిరుగుతాయి నేను ఆపితే ఆగుతాయి స్వతంత్రాలు కావు నేను సకల జనులకు హృదయంలో ఉంటాను అందరి ప్రవృత్తులను నేనే కలగజేస్తాను అంటే నియంత్రణ నేనే నేనిచ్చేవాణ్ణి నేనే ప్రవర్తింప చేసేవాణ్ణి నేనే అనిపించేవాణ్ణి నేనే వినిపించేవాణ్ణి నేనే నేనే సర్వ నియామకుడు సకల జగత్తు అంటే ప్రకృతిని జీవుణ్ణి నియమించేది నేను అందరికంటే నేనే శ్రేష్ఠుణ్ణి.
అంతే కాకుండా పరిశ్రమ సాధువునాం వినాశం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవాన్ని నేనేం చేస్తాను ప్రతి యుగంలో సాధువులను కాపాడటానికి దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తున్నాను. అలా అవతరించడంలో నా సౌలభ్యం తెలుస్తుంది. అవతరించి నేను అందరితో కలిసి ఉంటాను, మెరిగి ఆడుతూ పాడుతూ ఉంటాను. యోగులు మహాయోగులు బ్రహ్మాదులు కూడా చూడలేని అందుబాటులో లేని దొరకని నేను ఎన్నో యోగాలు ఎన్నో మోహాలు ఎన్నో మరొకటో ఇలాంటివన్నీ సాధించి కూడా దర్శించలేని నేను మీలోకి వస్తున్నాను, మీ దగ్గరికి వచ్చాను, మీతో కలిసి పిలిచి ఉన్నాను, తిరుగుతున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను. సుఖాలుగా పోతున్నా ఎలా బ్రహ్మ పదములు బ్రహ్మ ఉద్రేంద్రాదులకే కూడా కూడబడని వాడు ఇక్కడ తన్నుతూ చుట్టుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ రేపటిలో గోపాల బాలకులు కబడ్డీ ఆడతారు, ఇంకోటి ఆడతారు, అప్పుడు చంపారు, ఉంచుతారు, దాగుతారు, కింద పడేస్తారు, బయటపడేస్తారు, దూషిస్తారు, కరహిస్తారు. ఎంత ఒక్కడికే నేను పరమాత్మ అని తెలుసా? తోటికి వెళ్ళవాడు కలిసి ఆడుకుంటున్నాం. అలా వారు భావించటం వాళ్ళ గొప్ప కాదు, నా సౌలభ్యమని. నేను వారికి అంత దగ్గరగా తిరుగుతున్నాను, వాళ్లతో కలిసి తిరుగుతున్నాను. అందుకే సమూహం సర్వభూతేషు నవేద్యే ప్రియ చెప్పాడు. నేను అందరిలో సమానంగా ఉంటానని. నాకు శత్రువు లేడు, నాకు మిత్రుడు లేడు, ఇష్టుడు లేడు, అరిష్టుడు లేడు. అందరికీ నేనే సమానము అంటే అందరూ నన్నే ఆశ్రయిస్తారు. నేను చెప్తేనే మీరు పనిచేస్తారు, నేను ఆపితే మీరు ఆపుతారు. అంటే వద్దాం, యుద్ధం చేయను అని అనుకుంటే చేయకుండా ఊరుకోలేవురా, చేస్తాను అంటే చేయలేము. చేయమని చెప్పేది నేను, చేయించేది నేను. అంటే నీ శరీరానికి ప్రేరణ నేనే, నియామకుడు నేనే, నీ ఆత్మకు నియామకుడు నేనే. నేను చెప్పినట్టే అయితాయి కదా. ప్రభుత్వ క్రియమాణాన్ని పురైకర్మ అని సర్వత అహంకార మూఢాత్మ కష్టాహరించినది ఏమనుకుంటున్నారు? ప్రకృతి చేసేటువంటి పనులను ఆత్మే చేస్తుంది అనుకుంటున్నారా? నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను మంచి నీళ్లు తాగుతున్నాను, ఈ నీరంటే ఎవరు? శరీర బాధ. శరీరం నేను అంటుందండి, అందులో ఆత్మ ఉంటే కదా అనేది ఆత్మ. నేను అంటే అర్థం ఆత్మ, కానీ ఆత్మ అన్నది చెప్తుందా? ఆత్మ నిద్రపోతుందా? ఆత్మ యుద్ధం చేస్తుందా? ఆత్మ కాకలవుతుందా? ఎంత శరీరం పడి శరీరం చేసే పనులను ఆత్మ చేసింది అనుకుంటున్నాం. ప్రకృతి చేస్తున్న పనులను ఆత్మ చేసింది అనుకుని కర్త అహం నేను కర్త అనుకుంటున్నాడు. వీడు కర్త కాదు. ప్రకృతి తన గుణాల మూలంగా అన్ని కార్యములు చేయబడుతున్నాయి. ఈ జీవుడు అహంకారంతో అవన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. కాబట్టి మీకు అహంకారం అనేటువంటి దోషం ఉన్నది. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని ఇలా గీతను వ్యాఖ్యానం చేయాలి. ఏవో రాసుకోవడం కాదు, గీత చర్చ ఇది. ఇలా వ్యాఖ్యానం చేసుకోండి, గీతను ఇలా తెలుసుకోండి.
ఈ జీవుడు అహంకారంతో నేను చేయుతున్నానని తలస్తున్నాడు అని చెప్పడంతో అహంకారం అనే దోషం ఉంది. ఏదో శిబిభూతం చేయడం చెయ్యే ఖచ్చిత ఇంద్రియాన్ని ప్రమాదీని అరంతి కర్మం నువ్వు అనుకుంటే ఏం కాదు అన్న అర్జున, నువ్వు అనుకుంటే ఏమీ కాదు, నీవు అనుకోకున్నా ఏమీ ఆగదు, నీవు చేయకున్నా యుద్ధం జరుగుతుంది, నీవు చంపకున్నా వీళ్ళు చెప్తారు, నేను చేయను అనుకున్నా నువ్వు యుద్ధం చేస్తావు ఉండలేవు, నువ్వు యుద్ధం చేస్తావు నీతో యుద్ధం చేయిస్తాను, చేయించని నేను రా నీకేంటి కాదా, నీ దగ్గర ఏమి లేదు, నీ వల్ల ఏమి కాదు, కాబట్టి ఏదో చిత్తం చేయా కొరిటెత్తి వచ్చిగా ఇంద్రియాని ప్రమాదీని అరంతి ప్రదర్భం జ్ఞాని అయ్యేవాడు మోక్షానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇంద్రియములు చాలా బలీయములు ఇవి మనస్సును స్వాధీనం చేసుకుంటాయి. ఇంద్రియాలు మనస్సును స్వాధీనం చేసుకుని నువ్వు అనుకున్న మోక్ష ప్రయత్నం చెయ్యనియవు. నీకంటే నీ మనస్సు కంటే నీ ఇంద్రియాలు బలీయములు. వద్దు వద్దు అనుకుంటేనే ఎన్నో తప్పులు చేసుకుంటారు. తప్పని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, అబద్ధం ఆడకూడదు అని తెలుసు, అతిగా తినకూడదు అని తెలుసు, అతిగా నిద్రపోకూడదు అని తెలుసు. కానీ అవసరమే, నిద్ర వచ్చేసింది అంటే పడుకుంటావు, పగలు కావచ్చు రాత్రి కావచ్చు, కూర్చొని పడుకుంటావు, నిలబడి పడుకుంటావు, పడుకొని పడుకుంటావు, పాఠం చదువుతూ పడుకుంటావు, పాఠం వింటూ పడుకుంటావు, నీ చేతిలో లేదు. శరీరం విశ్రాంతి కావాలంటున్నది, ఇంద్రియాలు మనసు చెప్తాయి, మనసు పట్టుకుంటాయి, వాటితో పడి అవునా. అందువల్ల నువ్వు ప్రయత్నం చేస్తే ఏం కాదు, యుద్ధం చేయనంటే కూడా ఏం కాదు, చేయించేవాడిని నేను. ఇంద్రియాలు చాలా బలీయములు, అవి మనస్సును స్వాధీనం చేసుకుంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు అనుకున్నప్పుడు ఏమీ నేను చేయలేదు. అసోదయం మహాభావం మనోజు నిగ్రహం చేయడం, ఆయన చెప్పాడు అర్జున నిశ్చయంగా చెప్తున్నాను ఈ మనస్సు చైతన్యమైంది, దీన్ని మనం స్వాధీనం చేసుకోవటం వటపరుచుకోవటం ఇంటి నుంచి దుర్లభము అని చెప్పి ఏం చెప్పాడు, మనస్సుకు ప్రాధాన్యాన్ని చెప్పాడు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తేనే ఈ పనులు అవుతాయి, కానీ భగవంతుణ్ణి ఆశ్రయించడానికి విరోధులు ఇంద్రియాలే, మన మనస్సే విరోధి. భగవంతుని ఆశ్రయించాలనే భావం కలిగినా మన ఇంద్రియాలు మన మనస్సు ఒప్పుకోవు, వాటిని సాగించవు. అవునా, మొదలు నువ్వు ఆ పని చెయ్యాలి. ఇంద్రియాలు మనస్సులు నాకు విరోధులు, నాకు మిత్రులు కాదు, వాళ్ళు నా వారు కాదు, వాళ్ళు చెప్పినట్టు నేను వినకూడదు, ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు చెప్పినట్టు ఉంటే సంసారంలో ఇలా కలకాలం మళ్ళీ పుడుతూ మళ్ళీ చట్టు మళ్ళీ పుడుతూ మళ్ళీ చట్టు ఇలాగే ఉంటాము. భగవంతుడిని చేరాలంటే ఇంద్రియాలను మనం దగ్గరించుకోవాలి, ఇంద్రియాలు చెప్పినట్టు మనం వినకూడదు, అవన్నీ మనకు శత్రువులు, వాటిని మనం గెలవలేము, పరమాత్మే గెలిపించాలి కదా. ఇలా మనస్సు ప్రాధాన్యాన్ని కూడా చెప్పి పరమాత్మను ఆశ్రయించడానికి ఇంద్రియాలు విరోధులు, కాబట్టి వాటిని విగ్రహించుకోవాలి, నీవు ఇంద్రియాలను విగ్రహించుకోవాలి. తాను సర్వాణి సంయంగా అందుకే ఎవరైనా సరే ఇంద్రియాలను మనస్సును నీ వశంలో ఉంచుకోవాలి, వాటిని నియమించుకోవాలి, అప్పుడే
నా ఎందు నీకు మనస్సు ఉంటుంది, నీవు నావేరవుతావు. వచ్చి ఇంద్రియాన్ని ప్రత్యేకంగా ప్రతిష్ఠిత ఇంద్రియాలు ఎవరి వచనంలో ఉంటాయో వాడి గురించి కదా పనిచేసేది, వాడి జ్ఞానం కదా స్థిరమైంది. ఇంద్రియాలు వచనంలో లేకుంటే అలాంటి వాడి జ్ఞానము స్థిరం కాదు. ఎవరి వచనంలో ఇంద్రియాలు ఉంటాయో అలాంటి వాడి జ్ఞానమే స్థిరమవుతుంది అని పరమాత్మను ఆశ్రయించటానికి ఉపయుక్తమైనటువంటి బాహ్య ఆభ్యంతర ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ రెంటిని స్వాధీనంలో ఉంచుకునేటువంటి పద్ధతిని బోధించాడు కదా. చతుర్విధ పర్యంతేమాం జనా సుఖిను అర్జున ఆత్మ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీకర్తడు అంటాడు. లోకంలో నన్ను నాలుగు రకాల వారు సేవిస్తారు. అందులో ప్రత్యైశ్వర్యుడు కాముకుడు, ఐశ్వర్యం పోయినవాడు కాముకుడు, కొత్త ఐశ్వర్యం కావలసిన వాడు ఆత్మప్రాప్తి కాముడు. అంతే కదా, అంటే పోయిన సంపద కావాలి అనుకునేవాడు, కొత్త సంపద రావాలనుకునేవాడు, ఆత్మప్రాప్తి కావాలనుకునేవాడు, పరమాత్మప్రాప్తి కావాలనుకునేవాడు, ఇలా నాలుగు రకాల వారు పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పడంతో తనను ఆశ్రయించిన వారికే వారి విధానంలో ఈ చాతుర్విధ్యం ఉంది. యౌ భూతసర్గౌ కేస్మిన్ దైవ ఆసురయేవచ దైవీ సంపద్ది మోక్షాయ నిబంధాయ శ్రీమత. నైనా ఈ ప్రపంచంలో నా సృష్టిలో రెండున్నాయి, దైవము ఆసురం, దైవ సంపత్తు ఆసుర సంపత్తు. అంటే దైవ సృష్టి ఆసుర సృష్టి, సృష్టి ఒకటి దైవము ఒకటి ఆసురము, రెండు విధాలుగా ఉంటుంది. అందులో దైవ సృష్టి అనేటువంటిది మోక్షాన్ని మోక్ష సంపద పొందుతుంది, ఆసుర సృష్టి సంసారాన్ని పొందుతుంది. అంటే దేవతలు ఏం చేస్తారు, పరమాత్మ ఆజ్ఞను అక్షరాలా పాటిస్తారు, అసురులు పరమాత్మ ఆజ్ఞను ధిక్కరిస్తారు అతిక్రమిస్తారు. కాబట్టి దేవాసుర విభాగాన్ని చెప్పి కర్తదేక దైశ్యాన్ని విభూతి ఆత్మనస్తుభావన ఇప్పుడు చెప్తాను, నా విభూతి చెప్తాను, నేనంటే ఏమిటో చెప్తాను. ప్రాధాన్యత గురించి యొక్క నా అత్యంత విస్తరస్యమైన అయినా నా విభూతులకు అంతము లేదు కదా. ఇదంతా శిష్యుని ఉపదేశం, అంటే ఒక గురువు గారు శిష్యుడికి ఉపదేశం ఎలా చెప్పాలి, గురువు గారు శిష్యుడికి ఏమేం చెప్పాలి, మొత్తం మనకుడు తాను స్వయంగా చెప్పి మనకు నేర్పాడు. ఇలా బోధిస్తాడు గురువు, శిష్యుడు ఇలాంటి వాటిని వినాలి. అవునా, కాబట్టి నీ విభూతి ఇదంతా నా విభూతి, ఇంకో పదార్థాలన్నీ నేను చెప్పినట్టు వింటాయి కదా. ఇలా అన్ని తెలిపేటువంటి పదార్థాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, మొత్తం మీద వస్తువులు ఉన్నాయి, ఆకారం ఉంది, ఇవన్నీ నేను చెప్పినట్టు వింటాయి, ఇవన్నీ నన్నే తెలపాలి, వీటి వల్ల సంపూర్ణంగా వీటిలో నేనే వ్యాపించి ఉన్నాను, ఇవన్నీ నీ చెప్పినట్టు ఉంటాయి, నా ఆజ్ఞలో ఉంటారు, నీ వద్దనుకున్న ఆగలు, నువ్వు చేయాలనుకున్నా చేయలేవు, స్వతంత్రుడవు కాదు నీవు అని చెప్పి దివ్యంతరాన్ని చేసేట్టు పచ్చనే యోగం ఇస్తాను. అయినా ఇప్పుడు నీకు దివ్యరేత్రాన్ని ఇస్తున్నాను, నా విశ్వరూపాన్ని చూడవచ్చింది అని అర్జునుడికి దివ్య నేత్రాలిచ్చి తన దివ్య రూపాన్ని చూపాడు. అర్జునుడు పశ్చాని దేవాం తవదేయదే సర్వం ప్రధాభూతం దేవతంగాన్ బ్రహ్మాని బీజం గౌరాతనత్వం సర్వాన్ గురగాంశ దివ్యాలని ఈ లోపలందరినీ చూస్తున్నాను. సకల దేవతలు నీలోనే ఉన్నారు, అన్ని ప్రాణుల్లోనే ఉన్నాయి, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ
రుద్రుడు, ఋషుడు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, యముడు వీరందరూ నీలో ఉన్నారు. నేను చూస్తున్నానయ్యా అని తన యొక్క విశ్వరూపాన్ని చూపి అర్జునుడికి బోధించారు. వాడు కృష్ణుడు ఇలా చేయటంతో తాను ప్రేమించిన వారికి పరమాత్మ దివ్య జ్ఞానం ఇస్తాడు, తన స్థితిని తెలియజేస్తాడు. అందుకే ఏం చేయాలి మనం? వేరే పని ఏమొద్దు, ఆ పరమాత్మను ప్రేమించండి సార్. పరమాత్మను ప్రేమిస్తే చాలు, మర్మనాభవ మద్భక్త మధ్యాజి మామ్నభక్తుడు మా అదుటలేకి పడేయారు. నీ మనస్సు అభిరమించు, నీ శక్తిని అభిరమించు, నన్ను పూజించు, నాకు నమస్కరించు, నన్నే పొందుతావు. ఆత్మను మత్పరాయణం, నా పరాయణంగా దీన్ని ఉంచు. లేదా చాలా విస్పష్టంగా మనకి చెప్తారు. ఈ రీతిలో అట్లు కాకుంటే అంటే ఏమిటి ఉపాయము లేని. అదే రీతిలో ఉపేయము కూడా నేనే. నీవు చేరవలసింది నన్నే, చేర్చవలసింది నేనే. అర్జున ఎల్లప్పుడూ నన్నే తరువు, నన్నే ప్రేమించు, నన్నే ఆరాధించు, నాకే నమస్కరించు, నా ఎంత కలిగి ఉండు, నన్ను చేరుతావు, నన్ను ధ్యానించేటువంటి నీవు నన్ను పొందగలవు. అయిననేమో సమూహం సర్వభూతేషు అని స్వామి సౌరభ్యాన్ని చెప్పారు. ఇవన్నీ నా చేతిలో ఉన్నాయని తన పరత్వాన్ని చెప్పారు. తన పాదపద్మాలను చేరుడకు ఉపాయం పరమపురుషార్థం ఉపాయం తానే అని చెప్పారు. ఉపాయంగా కర్మ జ్ఞానములు అంగముగా ఉన్న భక్తిని ఉపాయము అన్నాడు. మామయ్యే ప్రపంచంటే మాయాంగే సంతరస్థితే. ఎవరు నన్ను శరణు పెడతారో వారు మాయను తరిస్తారు. సమయం పురుషం ప్రపంచి అని చెప్పినట్టుగా ఇవన్నీ చెప్పి అర్జునుడికి బోధించి అర్జునుడు తాను ఆశ్రయింపజేసుకుని అతన్ని తరింపజేశాడు కదా. నన్ను శరణు చేరాలి దాన్ని అతిక్రమిస్తున్నారు. నన్ను చేరిన వారు ఆత్మను దాటుతారు. అలాంటి ఆది పురుషుణ్ణి నేను శరణు పెడుతున్నాను అని అర్జునుడు కల్పించి సదేవ శరణం గచ్చ సర్వభావీర భారత అయినా నీవు ఆ పరమాత్మనే శరణు వేడు, అన్ని విధాలా అతన్నే శరణు వేడు అని భక్తి కంగముగా ప్రపత్తిని చెప్పాడు. నన్ను తెలుసుకో అని జ్ఞానం చెప్పాడు. నన్ను ఆరాధించు అని కర్మను చెప్పాడు. చూసారా, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి స్వతంత్రం కాదు, నీ శరీరం స్వతంత్రం కాదు, ఆత్మ స్వతంత్రం కాదు, అవన్నీ నా చేతిలో ఉంటాయి, నీ చెప్పినట్టు చేస్తాయి కదా. వాటిని స్వాధీనంలో ఉంచుకో, వాటిని నిగ్రహించు. శరీరాన్ని విశ్వసించకు, శరీరంతో వచ్చిన వారిని విశ్వసించకు, శరీరం కోసం వచ్చిన వారిని విశ్వసించకు. నన్ను ఒక్కడినే ఆశ్రయించు, నా కోసం పనులు చెయ్యి, నా స్వరూపం తెలుసుకో, నన్నే సేవించు, నన్నే చేయగలిగాడు. కర్మ జ్ఞానము భక్తి ప్రవృత్తి అనేటువంటి అన్ని ఉపాయాలు చెప్పి ఇవన్నీ నా వల్ల అవుతాయండి. నేను కర్మ చేస్తానా, నా జ్ఞానం వస్తుందా, నేను భక్తుణ్ణి కాగలనా, నేను జరడు వేడతానా, ఇవన్నీ నేను చేయలేను, నా గత ఏమిటి అని అర్జునుడు దుఃఖపడుతుంటే పరమాత్మ సులభంగా తన స్వరూపానికి అనురూపమైనటువంటి ప్రపత్తిని చెప్పాడు. అంటే ఇవ్వలేదు ప్రణయ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం బ్రజ. నీవు చేస్తున్న విలువ ఉపాయాలు కావు, నీవు ఆచరించే అన్ని ధర్మాలలో ఉపాయ బుద్ధిని వదిలిపెట్టి నన్నే ఉపాయంగా స్వీకరించు అని తానే ఉపాయమని తానే చెప్పాడండి. కాబట్టి ఇలా గీత మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తే
பரமாத்மா தெய்வமை கூட உபாயமை கூட தானே కొంతసేపు ఆచార్య కృత్యాన్ని చేశాడు. అంటే గురువు గారి లాగా చక్కని ఉపదేశాన్ని అందించాడు. అందువల్ల ఈ పరమాత్మ ఆచార్య కృత్యాన్ని చేశాడు. ఇందులో పురుషకార కృత్యం ఉండే మరి తానెందుకు చేశాడు? తాను చేయకూడదు కదా, ఈ అమ్మవారి పని కదా అనేది మరొక విషయం. కదా ఇప్పటిదాకా పరమాత్మ ఏం చేశాడు? తాను ఉపాయమై కూడా తానే ఆచార్య చేశాడు అనే భాగాన్ని చెప్పుకున్నాం. మనకు సమయం ఇచ్చింది కాబట్టి తరువాతి భాగాన్ని మనం రేపు మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. పరమాత్మ ఏ ఆచార్యుడయ్యాడో, పరమాత్మ గీతలో ఏ తత్వాన్ని చెప్పాడో, పిల్లల్లో కచ్చినవారు మళ్ళీ మనవాళ్ళ మహానందానికి విశ్వతమైన అద్భుతమైన వ్యాఖ్యను అందించారు. గీతను ఇలా తీర్చాలి, ఇలా గీతను అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనకు మీరు అందించారు. తరువాతి భాగాన్ని రేపు సంధానం చేశాం. కోచిరులక తెలియని కూరకుడో తమ తాతరు తీర్చి తిరుమల యాదువాసరు గురమై మనవాడరు కోతరి చెప్పబడు తిరునావుడి తిరాన తాతరుడన్ కోత మనవాడమని పొందడిగడు పోతువని వాడియునక తెలియని వాడి ఎవన్ మన్ను కులం వారి ముడుంబయన్ను మానగరం వారి మనం చూడుంద పేరిందం నలుగు మీకు నల్లారు ఇదం చూడుం తెలుక్కు నిలుపు కోతు ముడుంబయుల కాచర్య నెరల్ ఏచు మరువాత వెంకరిమాన్ ఇటువరి వాళ్ళు మామరయోను పాదం తొరువాకు వాళ్ళతో పిల్లలు కాచార్య తిరువడిగడే తెరణం తెలియ గీయ తిరువడిగడే తెరణం అస్మది గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్న స్వామి, చాలా అద్భుతంగా వివరించారు స్వామి. శరీర ఆత్మ సంబంధము, ఆచార్య కృత్యం చేసి ఉపాయ వైభవం ఎట్లా వివరించారని చెప్తున్నారు స్వామి. లైన్ లో ఓపెన్ చేస్తానండి, ఏమైనా సందేహాలు ఉంటే స్వామిని అడగొచ్చండి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. దాసం అడియన్ అది చిన్న సందేహం అడిగిన అనుగ్రహ భాషణం చేయండి. అది హనుమంతుల వారు శ్రీకృష్ణుల వారిని కలిశాడు అడిగిన, అంటే మనకు శ్రీకృష్ణార్జున యుద్ధం అని అప్పుడప్పుడు ఒక సినిమా చూసినట్టు గుర్తుంది అది. అది అది ఎంతవరకు కరెక్ట్ అడిగిన, అది కరెక్టా తప్ప అడిగిన? అది హనుమంతుల వారు ఆంజనేయ స్వామి శ్రీకృష్ణులతో యుద్ధం చేసినట్టు కొన్ని కథనాలు వచ్చాయి కదా అడిగిన, అవి 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 నిజమా? శ్రీకృష్ణుల వారితో యుద్ధం చేసినట్టు. యుద్ధం ఎవరితో? కృష్ణుల వారితో. కృష్ణుడా? ఇవన్నీ కృష్ణుడు కల్పితానండి. కృష్ణాంజనేయ యుద్ధం, హనుమంతుని హనుమంతుడి యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పై ఇచ్చారు. ఏదో కాస్త వేరేజీ కావాలి, కొత్త ఒకరు వీడే విషయాన్ని చెప్పాలని వారికి తోచినట్టుగా చేస్తున్నారు తప్ప, కృష్ణాంజనేయ, రామాంజనేయ, భీమాంజనేయ, గరుత్మంతుడు ఆంజనేయుడు, గరుత్మంతుడు బలరాముడు వాడు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు.